హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం మనకి రీసెంట్గా అయిన లైట్ కమర్షియల్ వెహికల్స్ సెగ్మెంట్లో కనుక చూసుకుంటే టాటా వి ఫిఫ్టీ లాంచ్ చేశారు అండ్ దాని మీద నేను మల్టిపుల్ వీడియోస్ కూడా చేయడం జరిగింది మైలేజ్ టెస్ట్ లాంటివి ఆఫ్ రోడ్ టెస్ట్ లాంటివి చేసాం సో ఈ పర్టికులర్ వీడియోలో అయితే మనం లోడబిలిటీ టెస్ట్ చేయబోతున్నాం అంటే మనం ఈ ఇంట్రా వి ఫిఫ్టీలో లోడ్ వేసి దీని యొక్క పర్ఫార్మెన్స్ అండ్ కంఫర్ట్ ఎలా ఉందో టెస్ట్ చేద్దాం సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక నేను కార్ అండ్ కమర్షియల్ వెహికల్ రివ్యూస్ చేస్తుంటాను అండ్ యొక్క రివ్యూ కనుక నచ్చితే మీరు కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్ సో ఫస్ట్ అయితే మనం ఈ వెహికల్ ని లోడ్ చేయాల్సి ఉంటుంది అయితే దీంట్లో మనం సిమెంట్ బ్రిక్స్ వేయడం జరిగింది సో దీని యొక్క డ్రైవింగ్ అండ్ పికప్ లోడ్తో ఎలా ఉందో నేను ప్యాసింజర్ సైడ్ కూర్చొని ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తాను సో ఫస్ట్ అయితే మనం హైవే మీద టెస్ట్ చేద్దాం హైవే అంటే మనకు తెలిసిందే టార్ మ్యాక్ వస్తుంది మనకి రోడ్స్ అన్ని చాలా వరకు బాగానే ఉంటాయి అయితే ఈ వి ఫిఫ్టీ విషయానికి వచ్చేస్తే విత్ లోడ్ కనుక చూసుకుంటే మనకి బాగానే పర్ఫామ్ చేస్తుంది దీంట్లో అయితే మనకు వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ అయితే వస్తుంది ఇది వచ్చి మనకి డెబ్బై తొమ్మిది లేదా సెవెంటీ నైన్ హెచ్పి ఆఫ్ మ్యాక్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది దాంతోపాటు టార్క్ లేదా పుల్లింగ్ పవర్ కనుక చూసుకుంటే టూ ట్వంటీ న్యూటన్ మీటర్స్ ఉంది సో మీరు లోడ్తో వెళ్ళినా కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది మనకి వెనకాల లోడ్ బాడీ వచ్చేసి తొమ్మిది పాయింట్ ఎనిమిది అడుగులు ఉన్నా కూడా మనకి డ్రైవింగ్ అయితే మనకి పెద్ద ప్రాబ్లం అయితే లేదు మనకి సైడ్ మిర్రర్స్లో క్లియర్గా కనపడుతుంది సో హైవే విషయంలో మనకి నో ఇష్యూ నెక్స్ట్ మనం చిన్న విలేజ్ రోడ్స్లో అయితే వెళ్దాం ఇక్కడ మీరు చూడొచ్చు లోపల గొల్లపురూ గ్రామంలోకి వెళ్ళటం జరిగింది ఇండ్రా వి ఫిఫ్టీ కనుక చూసుకుంటే దీని యొక్క పేలోడ్ కెపాసిటీ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ టన్ లేదా పదిహేను వందల కేజీలు సో మనకి బ్రిక్స్ ఏవైతే మనం లోడ్ చేస్తామో ఇవి ఆల్మోస్ట్ మనకి వన్ పాయింట్ వన్ టన్ దాటేసి ఉంటాయి అండ్ క్లియర్గా ఇక్కడ చూడొచ్చు మనకి సిమెంట్ రోడ్స్ మీద అది చాలా స్మూత్గా వెళ్తుంది డ్రైవర్ కూడా ఈజీగా తిప్పటానికి ఉంది స్టీరింగ్ విషయానికి వస్తే ఇది పాస్ స్టీరింగ్ కాబట్టి మనకి కార్లో ఎలా వర్క్ అవుతుందో సేమ్ అలాగే ఎలా ఎఫర్ట్లెస్గా తిప్పచ్చు సో డ్రైవ్ చేయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది నెక్స్ట్ మనం దీని అసలైన టెస్ట్ ఏంటంటే పాడైపోయిన రోడ్స్లో టెస్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడైతే చూడొచ్చు మనకి బ్యాడ్ ప్యాచ్ ఆఫ్ రోడ్ ఉంది అండ్ మొత్తం స్టోన్స్ అన్నీ ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి సో మనకి ఇక్కడ లోడ్తో ఉంది కాబట్టి స్లోగానే వెళ్తున్నాం బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ లేదా చూడాల్సిన విషయం ఏంటంటే మనకి ఏదైతే దీనికి స్టాక్ టైర్స్ వస్తాయో ఫిఫ్టీన్ ఇంచ్ టైర్స్ వీటి యొక్క టైర్స్ పెద్దగా ఉండటంతో మనకి సగం అబ్జాబ్షన్ ఇక్కడే జరుగుతుంది అంటే ఏమైనా గతుకున్న రాడ్ ఉన్నా స్పీడ్ బ్రేకర్ ఉన్నా సగం షాక్ అంతా దీనిలోనే తీసుకుంటుంది టైర్స్ వల్లే మనకి మాక్సిమం కంఫర్ట్ వస్తుంది దానికి తోడు ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే సస్పెన్షన్ విషయానికి వస్తే మనకి ఫ్రంట్ వచ్చేసి టూ పారాబాలిక్ లీవ్ స్ప్రింగ్స్ వస్తాయి అంటే రెండు కట్టలు వస్తాయి బట్ మనకి వెనకాలకు వచ్చేసేటప్పటికి లోడ్ బాడీ కాబట్టి మనకి ఏకంగా పది స్ప్రింగ్లు పెట్టడం జరిగింది అంటే పది లీవ్ స్ప్రింగ్స్ వస్తాయి అంటే పది కట్టలు సో మాక్సిమం వెయిట్ అంతా వెనకాల పడుతుంది కాబట్టి ఇన్ని కట్టెలు ఇవ్వడం జరిగింది వెనకాల సో దీని వల్ల ఏంటంటే ఫ్రంట్ మనకి వెయిట్ లేకపోయినా వెనకాల వెయిట్ ఉన్న బ్యాలెన్స్ అవుతుంది సో ఫ్రంట్ ఎలా మనకి ఎలా సస్పెన్షన్ వర్క్ అవుతుందో బ్యాక్ కూడా అలా వర్క్ అయ్యేలాగా మనకి టెన్ యాడ్ చేయడం జరిగింది సో బేసిక్ గా ఏంటంటే ఇలాంటి పాడైన రోడ్స్ లో మనకి డ్రైవ్ అన్నది కంఫర్టబుల్ గా ఉంటుంది విధంగా ఈ రోడ్ కనుక చూసుకుంటే మనకి ఇసుక గ్రావెల్ కూడా ఉంది సో టైర్స్ అన్నవి గ్రిప్ అయితే బాగా ఉంది మనకి రోడ్స్ చిన్నగా ఉన్నప్పుడు కూడా మనకి రివర్స్ చేయడానికి కూడా ఈజీగానే ఉంటుంది దీని యొక్క టర్నింగ్ రేడియస్ వచ్చేసి ఆరు మీటర్లు ఉంటుంది నెక్స్ట్ లోడ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దీని యొక్క బెడ్ గురించి మాట్లాడుకోవాలి లోడింగ్ బెడ్ ఇక్కడ చూస్తున్న ఈ లోడింగ్ బెడ్ వచ్చేసి మనకి తొమ్మిది పాయింట్ ఎనిమిది అడుగులు ఉంటుంది అదే విధంగా వెడల్ప్ వచ్చేసి ఐదు పాయింట్ మూడు అడుగులు ఉంటుంది సో మనకి చాలా స్పేస్ అయితే ఉంటుంది లోడ్ చేసుకోవడానికి ఒకవేళ మీరు లోడ్ బాడీకి ఇలా చుట్టూ కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ లోడ్ అంతా బ్యాలెన్స్ చేసేలాగా మనకి కింద ఫ్రేమ్ లేదా చాసీ కనుక చూసుకుంటే హైడ్రోప్రెస్డ్ చాసి వస్తుంది అండ్ ఈ ఫ్రేమ్ అంతా మనకి ఒక సింగిల్ పీస్ యూనిట్ అయితే వస్తుంది దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కడ బ్రేకేజ్ అన్నది ఉండదు అండ్ వెయిట్ కూడా వచ్చేసి మనకి ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది నెక్స్ట్ మనం క్యాబిన్లో కంఫర్ట్ కనుక చూసుకుంటే మనకి వచ్చేసి ఇక్కడ ముగ్గురు కూర్చునేలాగా సీట్ ప్రొవైడ్ చేయడం జరిగింది నేను డ్రైవర్ మేనేజర్ కూర్చున్నాం అండ్ కంఫర్టబుల్గా అయితే ఉంది సో ముగ్గురు అయితే కూర్చోవచ్చు అండ్ ఈ సీట్ వచ్చేసి రిక్లైనబుల్ సీట్ ఇది సో మీకు కావాల్సిన అడ్జస్ట్మెంట్ చేసుకొని మీరు కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు కింద పెడల్స్ పొజిషన్ కానీ అంత కంఫర్టబుల్గా ఉంది దాంతోపాటు మనకి గేర్ పొజిషనింగ్ కూడా పక్కన ఉంది అదే విధంగా స్టోర్ చేసుకోవడానికి లాకబుల్ గ్లో బాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ వి ఫిఫ్టీ చూడవచ్చు ఇక్కడ ఈ ఫుటేజ్లో సిమెంట్ బ్యాగ్స్ అయితే క్యారీ చేస్తుంది సో బేసిక్గా ఏంటంటే ఏ కమర్షియల్ వెహికల్లో అయినా సరే మనకి లోడ్ వేయటం రావాలి అంటే ప్రాపర్గా లోడ్ చేస్తున్నప్పుడు మనం చూసుకొని బాగా లోడ్ చేస్తే కనుక మనకి ఎలాంటి వెయిట్ ఉన్నా వెహికల్ అనేది బ్రేక్ అవదు సో మీరు చూసినట్టుగా ఇంట్రా వీ ఫిఫ్టీ డిఫరెంట్ ఏరేంజ్ లో టెస్ట్ చేయడం జరిగింది హైవేస్ కానివ్వండి సిమెంట్ రోడ్స్ కానివ్వండి గ్రావెల్ రోడ్స్ కానివ్వండి పాడైన రోడ్స్ లో కానివ్వండి ఈ ఇంట్రా వీ ఫిఫ్టీ ఏదైతే ఉందో లోడ్తో మనకి చాలా బాగా పర్ఫామ్ చేసింది సో అదండి ఈ టాటా ఇంట్రా వీ ఫిఫ్టీ యొక్క లోడబిలిటీ టెస్ట్ సో ఈ రివ్యూ కను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి కమర్షియల్ వెహికల్ రివ్యూస్ అండ్ కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ అ నైస్ డే